करोना व्याधि निवारण अवगाहना कार्यक्रम में भागंगा अनंतपुरम जिला हिंदूपुरम पट्टणंलो मुन्सिपल मरियु वैद्य आरोग्य शाखा पोलीस सिब्बंदी आध्वर्यंलो तहसीलदार कार्यालयं नुंडी एसबीआई सर्किल अंबेडकर सर्किल वरकु कोवत्तुल र्याली निर्वहिंचारु। करोना पूर्तिगा पोलेदनि मास्के कवचमंटु निनादंतो फ्रांस्लो कोविड पॉजिटिव केसुलु पेरुगुपोवडंतो मल्ली लाक्डौन् पेट्टारनि अलांटि परिस्थिति मनं तेच्चुकोकूडदनि నిర్లక్ష్యం వద్దని కరోనా నిబంధనలు పాటిస్తూ జనజీవనం సాగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు। కానీ మనం నిర్లక్ష్యం వహించవద్దు। ఇవాల లాక్డౌన్ మళ్ళీ ఫ్రాన్స్ దేశంలో మళ్ళీ సెకండ్ టైం లాక్డౌన్ అనౌన్స్ చేసింది ఫ్రాన్స్ గవర్నమెంట్। కాబట్టి మనం కూడా అలాంటి పరిస్థితుల్లో మనం పోకూడదని చెప్పేసి ఈ క్యాండిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది। ప్రజల్లో అవగాహన పెంచి ఈ నిర్లక్ష్యాన్ని వీడి కరోనాకు తగిన జాగృతలు మాస్క్ పెట్టుకోవడం భౌతిక దూరం పాటించడం షాపుల వద్ద కావచ్చు లేదంటే ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది। ఈ మధ్య వీడు తగ్గిపోయిందనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు అజాగృతగా ఉన్నారు దీన్ని మరొకసారి మేలు కొలిపి కోవిడ్ నిబంధనలన్నీ కూడా మళ్ళీ కఠినంగా పాటిస్తే రాబోయేటువంటి సీజనల్ చేంజెస్ ఉన్నాయి ఈ సందర్భంలో మరి కరోనా వైరస్ మరింతగా విజృంభించేదానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని కూడా ఇట్లాంటి కఠిన నిబంధనలు అమలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది। ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం మాస్కే కవచం అనేటువంటి ఒక నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం। మాస్క్ వల్ల చాలా వరకు కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చు అట్లాగే భౌతిక దూరాన్ని పాటించడం దీంతో పాటుగా శానిటైజేషన్ ఈ మూడు అంశాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి। ఈ మూడింటిని ప్రజలందరూ కూడా పాటిస్తూ తమను తాము రక్షించుకుంటూ తమ కుటుంబాన్ని సమాజాన్ని కోవిడ్ బారి నుంచి మరికొన్ని నెలల పాటు జాగృతగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది।